నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. వెల్కమ్ టు ఐడ్రీమ్. గ్రూప్ 2 పరీక్షను ఈ నెలాఖరులో జరిగే గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదాయాలని చెప్పి కూడా ఇప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో TSPSC కార్యాలయాన్ని అయితే ముట్టడించేందుకు వచ్చారు. అయితే వారంతా కూడా పోలీసులంతా వారందరినీ పక్కనున్న ఒక ఖాళీ స్థలంలో అయితే కూర్చోబెట్టారు. వారంతా కూడా ఇక్కడ కూర్చొని అయితే శాంతియుతంగా అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అసలు గ్రూప్ 2 అభ్యర్థుల ప్రధాన డిమాండ్ ఏంటి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఏంటి ప్రధాన డిమాండ్? ఏం లేదన్న, గ్రూప్ 2 ఎగ్జామ్ కొంచెం పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం అన్న, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఒకటే నెలలో JL DL జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్స్ అన్ని సెట్ టెట్ అన్ని ఒకటే నెలలో వచ్చాయన్న. అన్ని ఒకటే నెలలో రావడం వల్ల ప్రతి ఒక్కదాని సిలబస్ డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మా గ్రూప్ 2 ఎగ్జామ్ కన్నా ఎకానమీ చాలా డెప్త్ ఉంటుంది. ప్లస్ ఈ ఇయర్ ఎకానమీ డేటా 70% ఎక్స్ట్రా పెరిగిందన్న. ఎక్స్ట్రా పెరిగింది, దానివల్ల మేము అడిగేది ఏంటంటే శాంతియుతంగా వచ్చి ఇక్కడికి వచ్చి లాస్ట్ 1 మంత్ నుంచి అడుగుతున్నాం అందరినీ. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనిపించిన ఎమ్మెల్యే కాళ్ళ మీద పడుతున్నారు, అడుగుతున్నాం, అన్నీ జరుగుతున్నాయి, కానీ ఎవరు స్పందించట్లేదు. మా డిమాండ్ ఏం లేదన్న, మా ప్లేస్లో విద్యార్థుల ప్లేస్లో రోబోట్స్ని పెట్టి ఎగ్జామ్ రాయించినా పాస్ కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక విద్యార్థి వచ్చి ఎలా ఎగ్జామ్స్ రాస్తాడు? అందుకని అందుకోసం మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయడానికి గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి కోరిక అన్న. అది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి కోరిక గవర్నమెంట్ ఎగ్జామ్ జాబ్ రాయాలనేది వారి ఎగ్జామ్ వారి కోరిక. అలాంటి పరిస్థితిలో వాళ్ళు కోరుకునేది ఒకటే, ఒక 3 నెలలు మా వంతు దయ ఉంచి గవర్నమెంట్ వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే మేము మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి. ఏం చేస్తే బెటర్ అంటారు ప్రభుత్వం అయితే మీకు, అంటే మీరు అధికారులతో కూడా కొంతమంది మాట్లాడినట్టు తెలుస్తుంది, 48 గంటలు టైం ఇచ్చారు, ఏం చేస్తే బెటర్ అంటారు మీరు? ఎట్టి పరిస్థితిలో మాకు వాళ్ళందరూ గవర్నమెంట్ వాళ్ళందరూ చాలా మేధావులు అన్న, వాళ్ళు ఏం చేసినా మా వంతు దయ ఉంచి ఒక 3 నెలలు 4 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మీ అందరం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మంచి వెల్ ప్రిపేర్ అయ్యి ఉన్న అన్ని ఎగ్జామ్స్లలో ఏదో ఒక ఎగ్జామ్లో మేము పాస్ అయ్యి ఇంటికి జాబ్తో వెళ్తామనే మా చిన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు మమ్మల్ని కోల్పోయేలా చేయదు. ఒక వైట్ స్టాండర్కి 15 రోజులు టైం ఇచ్చిన గవర్నమెంట్ ఈరోజు నిరుద్యోగులు అందరూ కలిసి వస్తే ఎందుకు టైం ఇవ్వట్లేదు మాకు? ఒకసారి ఆలోచించండి అన్న మీరు కన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇంత చాలా లాస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మాకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు భయపెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు కన్నా. కొంచెం ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి అన్న ఏదైనా కానీ. అయితే TSPSC అధికారులతో మాట్లాడేందుకు కూడా కొంతమంది గ్రూప్ 2 ఆస్పిరెంట్లు అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వారిలో ఒక మహిళ అభ్యర్థి కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మీరు TSPSC అధికారులతో కూడా మాట్లాడారు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? సార్, యాక్చువల్లీ అయితే 48 అవర్స్ టైం ఇచ్చారు సార్. బేసిక్గా అయితే సిచ్యువేషన్ ఏంటంటే, సార్ లేరు, TSPSC చైర్మన్ గారు లేరు, ఎవరు వాళ్ళ రిలేషన్ చనిపోయారు, అందుబాటులో లేరని చెప్పారు సార్. సిచ్యువేషన్ ఏందో మాకు అర్థమవుతలేదు సార్. కాకపోతే ఈ 2 డేస్ 48 అవర్స్లో మాకు హాల్ టికెట్ అనేది మాకు డౌన్లోడ్ అని పెట్టేశారు అనుకో, మా లైఫ్ మా చేతిలో అయితే లేదు సార్. మేము ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఇప్పటికి కరెక్ట్ అయిన మెటీరియల్స్ లేవు మా దగ్గర చదువుకోవడానికి. ఏమంటే 70% సిలబస్ చేంజ్ చేశారు, అండ్ గ్రూప్ 1 పేపర్ 1 లీకేజ్ వల్ల మాకు చాలా మైండ్ స్ట్రెస్ అయింది. 1-2 సార్లు చదివినాం సార్, మళ్ళీ అది అయిపోయినాక 20 డేస్లోనే మాకు గ్రూప్ 4 నిర్వహించారు సార్. మళ్ళీ ఇందులోనే డిప్రెషన్లో ఉన్నాము, చాలామంది వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 2 నిర్వహిస్తే చాలామంది మా ములుగు భూపాలపల్లి జిల్లా డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ అందరు వరదల్లోనే బుక్స్ అన్ని కోల్పోయారు సార్. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. దయచేసి మా స్టూడెంట్స్ యొక్క అభ్యర్థన మమ్మల్ని మన్నించి మాకు 3 నెలలు ఒక టైం ఇవ్వండి సార్. మేము కోరుకునేది ఒక్కటే, ఈ 48 అవర్స్ అనేది మాకు ఎందుకో నమ్మశక్యంగా అనిపిస్తుంది. పోలీసులు అయితేనే లోపల అధికారులు లేరు కదా, మరి వెళ్ళిపోండి, 48 గంటల తర్వాత మీ కార్యాచరణ మీరే రూపొందించుకొని చేయండి అని చెప్తున్నారు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు మీతో, ఏమంటున్నారు? మా కార్యాచరణ అంటే వాళ్ళు గంట సేపు టైం ఇచ్చారు సార్, వాళ్ళు ఏం డెసిషన్ అనేది మా మీదనే వదిలేశారు, ఇంకా ఏమన్నా డెసిషన్ తీసుకోలేదు. మేమందరం చర్చించుకుంటాం సార్. అంటే అసలు ఏం చేస్తే బెటర్ అంటారు, అంటే ఉన్న విద్యార్థులందరూ గ్రూప్ 2 రాయడానికి ఉన్న విద్యార్థులందరికీ ఏ విధంగా న్యాయం జరిగింది అంటారు, ఏం చేస్తే బెటర్ అంటారు చెప్పండి? అర్థం కాలేదు. అంటే అసలు ఏం చేస్తే గ్రూప్ 2 అభ్యర్థులందరికీ న్యాయం జరిగింది అంటారు, అంటే పోస్ట్ పోన్ చేయడం ఒక్కటే పరిష్కారమా, లేకపోతే ఏంటి, ఏం చేస్తే బెటర్ అంటారు? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి సార్, అండ్ గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలి సార్. ఆల్రెడీ 33 డిస్ట్రిక్ట్స్ అయినాయి, సో ఖచ్చితంగా ఏమంటారు మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, ప్లస్ మాకు కొంచెం పోస్టులు కూడా పెంచాలి సార్. ఇది ఇక్కడ
గ్రూప్ టూ అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండలో సైతం అమ్మాయిలు కూడా వచ్చి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్ టూకి తగిన సమయం ఇవ్వాలని చెప్పి కూడా వారంతా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రదర్ చెప్పు, మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు కదా? ఒక్క నెలలోనే జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల గ్రూప్ టూకి సరైన సన్నద్ధత కాలేకపోయాం. అదనే కాకుండా ఎకానమీలో 70% సిలబస్ సదనంగా చేర్చారు. క్వాలిటీ సోషాలజీలో కూడా సిలబస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మేము సరైన సన్నద్ధ కాలేకపోయాం. అంతేకాకుండా పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాం. అదే కాకుండా 16 గ్రూప్ 1 ఫిలిమ్స్ నిర్వహించారు. తర్వాత 11 మళ్ళీ గ్రూప్ 1 ఫిలిమ్స్ నిర్వహించడం వల్ల మధ్యలో మేము మెయిన్స్కి సన్నద్ధత కావడం వల్ల గ్రూప్ 2కి మేము సరైన ప్రిపరేషన్ కాలేకపోయాం. తక్షణమే టీఎస్పీఎస్సీ స్పందించి గ్రూప్ 2 వాయిదా వేసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొంతమంది అభ్యర్థులతో కూడా మాట్లాడిద్దాం. చూడొచ్చు, మనం ఇక్కడ ఉదయం నుంచి కూడా అమ్మాయిలు అయితే ఎండనికి సైతం లెక్క చేయకుండా కూడా ఇక్కడ అయితే నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని ఒకసారి చూపించండమ్మా, వెయ్యాలి వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, అలాగే మా పరీక్షలు కావాలి, మా కోసమే వాయిదా అంటూ కూడా వీళ్ళు రకరకాల ప్లకార్డులు అయితే ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అయితే తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, వెబ్ నోట్ రావాలి, పోస్ట్ పోన్ కావాలి, చైర్మన్ స్పందించాలి. అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ప్రస్తుతం అందుబాటులో లేరని కూడా చెప్తున్నారు. సో అందుకని చెప్పి చైర్మన్ స్పందించాలి, అలాగే ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు అధికారులు స్పందించాలని చెప్పి కూడా ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మరి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ లేడీస్తో. అసలు మేడం చెప్పండి, మీరు చెప్పండి అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడం గురించి మాకు 3 మంత్స్ టైం కావాలని అడుగుతున్నాము. ఇప్పుడు టైం లేదనమాట, ఎందుకంటే 70% సిలబస్ చేంజ్ అయింది. అందుకోసం చదువుకోవడానికి మేము జస్ట్ అభ్యర్థన చేస్తున్నాం. మేము ఇక్కడ ఏమి ఆందోళన చేయట్లేదు, మాకు రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. మరి ఆఫీసుల్లో అంటే మీ వాళ్ళు వెళ్ళి కొంతమంది అధికారులు కూడా కలిసారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు క్లోజ్ చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అందుకోసమనే ఇంతమంది మేము వచ్చినాం, ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి. అంటే ఏం చేస్తే మీ అందరికీ ఒక బెటర్గా ఒక సొల్యూషన్ అంటారు? 3 మంత్స్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాము, డబ్బులు ఇంక్రీజ్ చేస్తారని పోస్టులు, దానికోసం కూడా కోరుకొని వచ్చినాము. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, చెప్పండి, మాట్లాడండి, పర్లేదు, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మా అభ్యర్థన ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలనేది మా అభ్యర్థన అండి. దాదాపు గత 20 రోజుల నుంచి కూడా మేము టీఎస్పీఎస్సీకి వచ్చి వినతి పత్రం ఇచ్చినాం, అట్లనే ఎమ్మెల్యేస్కి, మినిస్టర్స్కి, కేటీఆర్ గారికి, అందరికీ ఇచ్చినాం. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేటప్పటికే మేము ఇంత పెద్ద ఉద్యమం లాగా చేస్తున్నాం. అంటే శాంతియుతంగా ఎవరికి అది చేయకుండా మేము మా ఓన్లీ ఏంటంటే కోరిక ఏంటంటే పోస్ట్ పోన్ చేయాలి ఓన్లీ 3 మంత్స్. అది కూడా ఎందుకు అని అంటే మాకు ఆల్రెడీ మేము గ్రూప్ 1 రాసిన తర్వాత మాకు లీక్ అవ్వడం వల్ల మాకు అక్కడ 2 మంత్స్ వేస్ట్ అయింది. అందుకనే దాన్ని అది చేయడానికి ఇప్పుడు 2 మంత్స్ పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నాం అంతే. ఒకసారి మరి కొంతమంది అభ్యర్థులతో కూడా మాట్లాడదాం. మేడం, మేడం మీరు చెప్పండి, ఏంటి అసలు ప్రధాన డిమాండ్? మాట్లాడి చెప్పండి, అసలు ఏంటి చెప్పండి? గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలండి. ఎందుకు? గురుకురా జేఎల్ ఒకేసారి ఉన్నాయి అన్ని ఎగ్జామ్స్, అందుకు 3 మంత్స్ అలా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే అధికారులు ఏమంటున్నారు అండి, మీ వాళ్ళు వెళ్ళి కొంతమంది మాట్లాడారు, అందుబాటులో లేరు అని చెప్తున్నారు కదా? 20 డేస్ నుంచి అదే చెప్తున్నా కదా సార్, 2 డేస్ అంటున్నారు. ఇంకా 2 డేస్ అంటే టైం 1 వీక్లో ఆల్ టికెట్స్ వస్తాయంట, అప్పుడు పోస్ట్ పోన్ అవ్వదు కదా. అంటే ఏం చేస్తే బెటర్, తర్వాత ఏం చేస్తే బెటర్ అంటారు? మాకు వెబ్ నోట్ రావాలి, వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. మరి పోలీసులు అయితే మిమ్మల్ని మీకు ఒక గంట టైం ఇచ్చాం వెళ్ళిపోవాలని చెప్తున్నారు కదా? గంట టైం అంటే 2 డేస్, 20 డేస్ నుంచి ఉంది కదా సార్, టైం ఉంటూనే ఉంది కదా. చెప్తాం అంటున్నా, ఇంకా చెప్పట్లేదు కదా. అంటే నెక్స్ట్ ఇయర్, అదే ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఉంటే వాళ్ళకు వాళ్ళే పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్స్ డిసెంబర్లో ఉన్నాయి కాబట్టే కదా సార్ పోస్ట్ పోన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఉంటే వాళ్ళకు వాళ్ళే చేసేవాళ్ళు, ఇప్పుడు మేము అడిగినా చేయట్లేదు. మీరు చెప్పండి, అంటే మరో 4-5 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కేవలం ఒకేసారి ఈ పోస్టులు అంటే టైం ఎటువంటి గ్యాప్ లేకుండా? దీనికి సంబంధం లేదు, మాకు అసలు అవసరం కూడా లేదు. మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలనేది మాత్రమే అవసరం. రాజకీయాలు ఇప్పుడు ఆ టీఎస్పీఎస్సీకి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, చైర్మన్ చేతిలోనే కదా ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 లీకేజ్ అయిందండి, ప్రభుత్వం చెప్తేనే కదా, మిమ్మల్ని చెప్పొచ్చు కదా. మేము ఇంతసేపు అన్నం లేకుండా, తిండి లేకుండా ఈ రోజు నుంచి అన్నలు అక్కలు అందరూ చేస్తున్నారు కదా, దేనికోసం అండి? ఈ తెలంగాణ తెచ్చుకున్న జాబుల కోసమే కదా. మరి ఆ జాబులు మాకే అయినప్పుడు ఇంకా ఎవరికి ఇస్తారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి చెప్పారు, ఇప్పుడు ఎవరికి ఇస్తారు? మరి మాకోసమే కదా, మేము ఏమడుగుతున్నాం రద్దు చేయమని అడగట్లే. 3 మంత్స్ మాత్రమే పోస్ట్ పోన్ చేయండి, అది కూడా ఎందుకు? గ్రూప్ 1, 2, 3, 4 అన్ని
నీట్కి సేమ్ సిలబస్ కాదు. జేఎల్డిఎల్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తుంది. ఎవరు ఎవరు అప్పుడు రాజు ఎవరో రెడ్ ఎవరో ఉంటారు కదా, నోటిఫికేషన్ వస్తుందో అదో కూడా తెలియదు. ఇప్పుడే కదా కొట్టుకొని పోయేది. మళ్ళీ గ్రూప్ 4లో 70% సిలబస్ చేంజ్ అయింది. మేము చదవద్దా? చదవాలి కదా. గ్రూప్ 4కి పేపర్స్ మొత్తం మ్యాథ్సే, గ్రూప్ 2లో మ్యాథ్స్ లేదు. మరి మీ సిలబస్ ఎలా మేము చదవాలి? చదవాలంటే మాకు టైం ఇవ్వాలి. మధ్యలో ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అవి ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ అయినాం కదా మేము. మరి మాకు జస్ట్ 3 మంత్స్ కావాలని అంటున్నాం, అంతకుమించి మేము ఏం అడగట్లా. అయితే మీరైతే శాంతియుతంగానే మీ ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసుల మీద వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు, లేదంటే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు, ఏం చెప్తారు? మేమైతే వెబ్నైట్ వచ్చే వరకు ఇక్కడే ఉంటామండి. పోలీసులు అరెస్ట్ చేస్తాం అంటున్నారు కదా, ఇప్పటికే మీ వాళ్ళని చాలా మందిని తీసుకెళ్లి గోషమాల స్టేడియంలో అలాగే చుట్టుపక్కల చాలా మంది చాలా పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు మీ వాళ్ళని. పెడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మా డ్యూటీ మేము చేస్తాం అంతే. మీరు చెప్పండి ఏం చేస్తాం? మేమేం చేసేలేదండి. రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు టీఎస్పీఎస్సీని పోస్ట్పోన్ చేయకపోవడం ఇది పెద్ద తప్పు గవర్నమెంట్కి. ఇంకోటి ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించకపోవడం అనేది పెద్ద లోటు. ఎవరు ఎవరైతే స్పందిస్తలేరో ప్రతిపక్ష నాయకులు కూడా, వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసమే. గవర్నమెంట్ తెలంగాణ తెచ్చుకున్నది నిరుద్యోగం, నీళ్లు నిధులు, నియామకాలని. నియామకాలని గంగలో దొక్కేసారు. ఇప్పుడు నిరక్షరాస్యత చాలా తీవ్రంగా తయారైపోయింది తెలంగాణలో. కాబట్టి దీన్ని వెంటనే స్పందించి గ్రూప్ 2 సిలబస్ 70% చేంజ్ అయినందున 3 నెలలు మాకు టైం కావాలని మేము సంవీయనంతో కోరుతున్నాము. మేము ఓపికతో పోస్ట్పోన్ చేయాలని రిక్వెస్ట్ అడుగుతున్నాము టీఎస్పీఎస్సీ. ఇక్కడ చాలా వదిలించి కూడా నేను గమనిస్తున్నాను, మీలో మీకే ఐక్యత లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు, మరి ఎలా సాధ్యమైంది అంటారు? ఇది ఇప్పుడు ఐక్యత తెచ్చుకోవడానికి మేము ఒక పొలిటికల్ ఎజెండాతో రాలేదండి. మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్తో వచ్చినాం. అందరికీ ఒపీనియన్ అట్లా అని కాదు, కొందరికి లోపల ఉన్న మదిలో ఉన్నది బయటకు వస్తుంది. కానీ ఐక్యత ఉండాలంటే మేము ఒక దగ్గర బహిరంగ సభ నిర్వహించి మేము రాలేదు ఇక్కడికి. ఐక్యత అనేది ఉండదు. ఒకరొకరికి మేము ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఒక టీమ్ లీడర్ అనేది వాళ్ళు ఉండాలి కదండి. సో ఇట్లా ఉంటుందేమో కానీ అందరి ఎజెండా మాత్రం గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని. మా ఎజెండా మాత్రం గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి 3 మంత్స్ వరకు, అది మాత్రమే. దానికోసమే వచ్చినాం. మీరు చెప్పండి అల్టిమేట్గా ఏం చేస్తే బెటర్ అంటారు, అంటే ఏం చేస్తే గ్రూప్ 2 అభ్యర్థులందరికీ ఎక్స్పీరియన్స్ లేదన్న? ఇక్కడ మాకు వెబ్నోట్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే 45 రోజుల్లో రాని రిప్లై 48 అవర్స్లో వస్తాయి, మేము ఎలా అనుకుంటాము? ఆల్రెడీ మేము ఎంత మోసం చేయాలో అంత మోసం చేసింది. ఇక్కడ గ్రూప్ 2 వాస్తవానికి చాలా సిలబస్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఎకనామిక్స్ ఏమిటి పర్ సిలబస్ చేయనప్పుడు చేంజ్ అయింది. ఈ తెలుగు అకాడమికి వెళ్ళి మేము బుక్స్ ఉన్నామని నేనే 2 మంత్స్ బ్యాక్ వెళ్ళినా, ఇంకా మెటీరియల్ రాలేదు. నెక్స్ట్ మంత్ రండి, మళ్ళీ నీకు 1 మంత్ తర్వాత వెళ్ళాం, నెక్స్ట్ మంత్ రండి మళ్ళీ. నేను మొన్న రీసెంట్ 2 డేస్ బ్యాక్ అయినా ఇంకా మెటీరియల్ రాలేదు. ఇంకెప్పుడు వస్తుంది మెటీరియల్? ఇదే కేటీఆర్ గారు పేపర్ లీకేజ్ అయినప్పుడు గ్రూప్ వన్ ఈ డిఏఓ పేపర్లు అన్నీ దాదాపు 20 ఎగ్జామ్స్ రద్దు అయిపోయినాయి. రద్దు అయినప్పుడు సార్ ఏమన్నారు, మీకు ఇన్స్టిట్యూట్లలో బుక్స్ ఇస్తాము, మెటీరియల్ ఇస్తాము, బుక్స్ అది ఫుడ్ పెడతామని చెప్పారు. ఎలాంటి ఎక్కడ మెటీరియల్ లేదు, ఫుడ్ లేదు, ఏంటి లేదు. ఈరోజు మేము ఉద్యోగాలు మాకోసం వేసారు కదా, మేమే కదా ఉండేది అక్కడ, సర్వీస్ చేసేది మేమే. సర్వీస్ చేసి మేమే చేయాలనుకున్నప్పుడు మేమే అడుగుతున్నాం గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడాన్ని. ఇంత మా అయితే 3 మంత్స్ పోసామని ఎందుకు చేస్తలేదు? మీరు 3 మంత్స్ ఎందుకు? మీరు ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చుకున్నారా? మీరు ముందే చెప్పండి మాకు ఏ విషయం ఉన్నా. గ్రూప్ 3కి మా అయితే సిలబస్ ఏం కామన్ సిలబస్సే, ఏంది ఎకనామిక్ సిలబస్ మాకు చేయదు. 3 మంత్స్ పోస్ట్పోన్ అయితే చదువుకుంటా, చక్కగా చదువుకొని మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు? మాకెందుకు శిక్షలు ఇవన్నీ? మరి ఇప్పుడు టీఎస్పీఎస్సీ అధికారులు స్పందించట్లేదు, అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి దీనిపైన తర్వాత ఏం చెబుతున్నారు అంటే గవర్నర్ ఏమైనా కలుస్తారా? వాళ్ళు ఇంకో 1 అవర్ ఏం పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మా పరీక్ష ఇచ్చినప్పుడు మేము కూడా వాళ్ళకు ఏదైతే లబ్ధి చేకూర్చాలి. మరి వ్యక్తి మా స్వార్థాన్ని కూడా మేము ఉపయోగించకూడదు. 2 అవర్స్ అడుగుతున్నారు కదా, 2 అవర్స్ మేము వెయిట్ చేస్తాం. 2 అవర్స్లో కూడా రాలేదనుకోండి, మేము తర్వాత ఏం ప్లాన్ చేయాలో ఆ ప్లాన్ చేసుకోండి. ఇది టీఎస్పీఎస్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పుడు మేము కూడా దానికి నియమ నిబంధనలు మాకు ఉంటే గవర్నమెంట్కు ఉంటుంది. సో దానికోసం మేము వెయిట్ చేస్తాం, తప్పేం లేదు. అక్కడ జై తెలంగాణ. చూడొచ్చు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమది ఒకటే పాయింట్ ఎజెండా, ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షను అంటే ఈ నెలాఖరులో జరిగే ఈ గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదా వేయాలి. మేము రద్దు చేయమని అడగట్లేదు, కేవలం వాయిదా చేయమని అడుగుతున్నాం. అది ఒక 2 లేదా 3 నెలలు వాయిదా వేస్తే అటు సిలబస్ కూడా పూర్తవుతుంది, అలాగే మిగతా పరీక్షలను కూడా రాసేందుకు తమకు సరైన సమయం దొరుకుతుంది అని చెప్పి కూడా వారంతా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ ఈ ప్రాంగణంలోనే చూడొచ్చు, వందల సంఖ్యలో గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఇక్కడకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం మహిళలు కూడా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఉదయం నుంచి ఎండలో కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కూడా వారంతా ఇక్కడే కూర్చుని తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఒక అమ్మాయి చూడొచ్చు, ఇదిగో వెయ్యాలి గ్రూప్ 2 వాయిదా వేయాలి అని చెప్పి కూడా ప్లకార్డ్ అయితే మనం చూడొచ్చు. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం, చెప్పండి మేడం ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? గ్రూప్ 2 వెంటనే పోస్ట్పోన్ చేయాలి. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే 48 అవర్స్లో మేము మా చెప్తాము అంటున్నారు, కానీ ఇంతకుముందు కూడా అదే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే నిర్ణయం తీసుకొని స్పందించాలి చైర్మన్ గారు. చైర్మన్ గారు ఆఫీస్లో లేరని చెప్తున్నారు.
ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ వేరే ఊళ్ళల్లో నుంచి కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మాకు 20 రోజులలో ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు రివిజన్ చేయడానికి కూడా టైం సరిపోదు. కనీసం మాకు ఎకానమీ సిలబస్ ఎక్కువ ఉంది, తెలంగాణ మూమెంట్ అన్నీ చాలా చాలా బల్కీ బుక్స్ ఉంటాయి కాబట్టి వెంటనే పోస్ట్పోన్ చేయాలి. చాలా విద్యార్థులని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సీఎం గారు స్పందించాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు స్పందించాలి. సరే చూడొచ్చు, ఇక్కడ విద్యార్థులంతా బయటకు ఒక్కసారిగా బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంగణంలో పోలీసులు అక్కడ తలుపులు కూడా గేట్లు కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులంతా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఒక్కసారి కొంతమంది మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ పెద్ద సంఖ్యలో అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఉదయం నుంచి కూడా తమ ఆందోళన అయితే చేపడుతున్నారు. తమకు గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదా వేయాలి, మేము రద్దు అడగట్లేదు, కేవలం వాయిదా మాత్రమే అడుగుతున్నాము, కానీ అధికారులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మాట్లాడుతాం. ఇదిగో కొంతమంది అమ్మాయిలు ప్లకార్డులు పెట్టుకొని చూడొచ్చు, ఇదిగో వీఆర్ నాట్ ద రాబ్స్, వీఆర్ ద ఆస్పిరెంట్స్, ఇక ఇట్లా చూడొచ్చు కేటీఆర్ సార్ స్పందించండి ఆదుకోండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ కూడా కొన్ని ప్లకార్డులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ డిమాండ్, ఏంటి అధికారులు ఏమంటున్నారు? అధికారులు మేము ఇంతమంది వాళ్ళ కోసం వచ్చినా ఏం స్పందించడం లేదు. మాకు ఎకనామిక్స్ టాపిక్స్ యాడ్ అయ్యాయి, సో మాకు కొంచెం టైం కావాలి, అందుకని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు ఒక 1 మంత్ టైం కావాలి. మేడం మీరు చెప్పండి, అంటే ఏం చేస్తే మీ అందరికి న్యాయం జరిగింది అంటారు? మీరేం పోస్ట్ పోన్ చేయాలంటున్నారు? ప్రభుత్వ అధికారులు అయితేనే ఇంకా స్పందించట్లేదు. ప్లీజ్ సార్, అసలు ఎందుకు ఎవరు ఏం అనట్లేదు? ఇంతమంది వచ్చినా అసలు ఎక్కడెక్కడో వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి, అసలు 32 డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అసలు ఇప్పుడు ఈ రోజు జరగకపోతే అసలు ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఎవరు రాలేరు. ప్లీజ్ కొంచెం దయ చూసి అందరూ ప్లీజ్ కొంచెం పోస్ట్ పోన్ చేయడానికే కానీ, ఈరోజు వెబ్ నోట్ ఇవ్వడానికే కానీ 48 అవర్స్ అంటున్నారు. అసలు 48 అవర్స్ అయితే ఎప్పుడు ఇస్తారు? అసలు 48 అవర్స్ అయితే ఎవరు ఇవ్వరు, అసలు ఎవరు మాట్లాడరు. ప్లీజ్ చూడొచ్చు ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులంతా ఎంతో దీనంగా ఆర్తనాదంగా అడుగుతున్నారు, మాకు పరీక్షను పోస్ట్ పోన్ చేయండి, మేము రద్దు చేయమని చెప్పి మాత్రం అడగట్లేదు అని చెప్పి కూడా అడుగుతున్నారు. మరొకసారి చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి, ఒక మహిళ అభ్యర్థి అయితే మేము అలసిపోయిన అభ్యర్థులం, గాంధేయ వాదులం అంటూ కూడా ప్లకార్డ్ అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కేవలం హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులే కాదు, ఉమ్మడి తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే ఇక్కడికి వచ్చి అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి అడుగుదాం. మేడం చెప్పండి, ఏంటి మీ ప్రధానంగా డిమాండ్, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట అండి. మాకు 3 మంత్స్ పోస్ట్ పోన్ కావాలండి. అంటే మేము 3 మంత్స్ 20 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ తిరుగుతున్నారు, బట్ కనీసం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి, ఇంతమంది పెద్దవాళ్ళ దగ్గర పోయినా కానీ ఎవరు ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చూద్దాం 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 అంటున్నారు. 2 డేస్ 2 డేస్ 2 డేస్ అంటున్నారు. టీఎస్పీఎస్సీ కాల్స్ చేశారు, అన్నీ చేశారు, మెయిల్స్ చేసాం, అన్నీ చేసాం, బట్ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఇంకా అంటే మాకు సిలబస్ చాలా పెరగడం వల్ల ఇది అడుగుతున్నారు. సిలబస్ పెరగకపోతే అసలు అడిగే వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే అందరికి కావాల్సింది జాబే కదా, జాబ్ కోసమే కదా ఇంతమంది వచ్చి కష్టపడింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు టైం పాస్ చేసేవాళ్ళు కాదండి, అందరూ చదివేవాళ్ళే. ఏదో టైం పాస్ చేసి ఇది పోస్ట్ పోన్ అయితే మనకి ఏదో యూజ్ ఉంటుందని అనుకునే వాళ్ళు కాదు, అందరూ చదివే వాళ్ళే వచ్చినారు, అందరూ కష్టపడే వాళ్ళే, అందరూ ఇదే గవర్నమెంట్తో పనిచేయాలనుకుని వచ్చిన వాళ్ళే. కానీ అది విషయం మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. అయితే మీ వాళ్ళే కొంతమంది లోపలికి వెళ్ళారు, అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ సార్ అయితే అందుబాటులో లేరని చెప్పారు. కొంతమందితో మాట్లాడారు, వాళ్ళు 48 గంటల టైం ఇచ్చారని చెప్తున్నారు. ఏంటి అసలు సార్, చాలా మంది ఊర్లో నుంచి వస్తున్నారండి, మళ్ళీ ఇంకోసారి రావడానికి వాళ్ళకి పాజిబుల్ అవుతుందో లేదో, వీళ్ళందరికీ షెల్టర్ ఎక్కడ ఉంటుంది? షెల్టర్ ఇవ్వలేరు కదా వీళ్ళంత మందికి. సో కష్టమవుతుందండి, ఇంకోసారి కాదు ఇవాళ మాకు తెలియాలి. మరి ఏం చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అంటారు ఈ మొత్తం సమస్యకి? పోస్ట్ పోన్ కావాలండి, ఖచ్చితంగా 3 మంత్స్ పోస్ట్ పోన్ అయితేనే సొల్యూషన్ వస్తుంది దీనికి మాకు. ఇది చూడొచ్చు మనం, విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మా పరీక్షలు కావాలి, మా కోసమే వాయిదా అంటూ కూడా వీరంతా కూడా ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పరీక్షలు నిర్వహించేది ఉద్యోగాల కోసం, ఆ ఉద్యోగాలు మాకే కదా, మరి మేమే వాయిదా వేయమని అడుగుతున్నాం కదా. అలాంటప్పుడు ప్రభుత్వానికి అలాగే టీఎస్పీఎస్సీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఈ టీఎస్పీఎస్సీ కార్యాలయం పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే ఈ అభ్యర్థులు గురువారం పొద్దు నుంచి కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. తమకు మాత్రం న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేది లేదు అని కూడా తెలిసి చెప్తున్నారు. తమకు ఒక వెబ్ నోట్ ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన రావాలి, పరీక్షని
వాయిదా వేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ అయితే ప్రస్తుతానికి ఆయన అయితే అందుబాటులో లేరు. బట్ కొంతమంది టీఎస్పీసీ అధికారులతో విద్యార్థుల తరఫున గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున కొంతమంది విద్యార్థులు, అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ కానీ కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయగర్ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది అధికారులతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 48 గంటలు మాకు టైం ఇవ్వండి, మేము దీని మీద ఏదో ఒకటి మాట్లాడతాం అని చెప్పి చెప్తున్నారు. మరోపక్క ఈ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ అయితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నగా లేని 48 గంటల్లో తమ సమస్యకు ఏ విధంగా పరిష్కారం చూపుతారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మాకు లేదు, ఇమీడియట్గా తక్షణమే దీనికి సంబంధించి ఒక పరిష్కారం కావాలని చెప్తున్నారు. ఎందుకంటే త్వరలోనే హాల్ టికెట్లు కూడా వస్తాయి. హాల్ టికెట్లు వస్తే వన్స్ హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మేము చేయడానికి కూడా ఏమీ ఉండదు అని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తమకు టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి మేము కదిలి వెళ్తామని చెప్పి కూడా గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ అయితే మొండికేసి కూర్చున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.